తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గత 15 రోజులుగా కోతరాడు పలు చోట్ల బోర్లు పెట్టి పట్టుకుని అడవి ప్రాంతాలలో వదులుతున్నామని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కోతులు పందులు ఆవుల పెడత ఎక్కువగా ఉందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామంలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సరైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇకపై ఆవులను యజమానులు బయటకు వదిలితే వాటిని గోశాలకు తరలిస్తామని పంచాయతీ కార్యదర్శి అన్నారు. ఆవులతో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఏర్పడుతుందని, అలాగే పందుల యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని పట్టుకుని దూర ప్రాంతాలలో వదిలేస్తామని హెచ్చరించారు. నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకులం పనిచేస్తున్నాను. గ్రామంలో ఈ మధ్యన కోతులు ఎక్కువగా అయినని చెప్పేసి గ్రామస్తులు వచ్చిన విజ్ఞప్తి మేరకు గ్రామంలో కోతులు బోన్లు మన నాయకులు అయితేనేమి మన పంచాయతీలో పెద్దలు అయితేనేమి అందరూ కలిసి అందరి సహకారంతో పద్మప్రియ థియేటర్ ఏరియాలో పెట్టడం జరిగింది. దాని ద్వారా కొన్ని కోతులు పడినాయి. అలాగే వాటిని తీసుకెళ్లి మనం మారడిమిల్లి అడవుల్లో వదిలివేసి రావడం జరిగింది. అలాగే గ్రామంలో ఇంకా సంజీవ్ నగర్ ఏరియాను మరి ముఖ్యంగా ఈ విరంపేట చీపేట ఈ ఏరియాల్లో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా పట్టించమని చెప్పేసి గ్రామస్తులు కోరటం జరుగుతుంది. ఈ నగరు మళ్ళీ విరంపేట ఏరియాల్లో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు విజ్ఞప్తి చేయడం వల్ల వీటిని కూడా అక్కడ బోర్లు అరేంజ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఆయన ఉన్న నాయకుల్ని కూడా కలుపుకొని ఎదురుకెళ్దామన్న ఆలోచనతో వాళ్ళని కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇవాళ పంచాయతీకి వచ్చి చేద్దామని చెప్పి చెప్పారు. ఇకపోతే వీటికి వెంటనే బోన్లు ఏ ఏరియాలో అయితే అవసరమైందో కంటిన్యూస్గా ఈ కోతులు పనిని కంటిన్యూస్ చేస్తూ చాలా వరకు కోతులు నివారించడానికి పంచాయతీ ఒక ఆలోచనకు వచ్చింది. అంటువ్యాధులు రాకుండా పందుల్ని కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అలాగే రైతులు పొలాలు కూడా పాడు చేస్తున్నాయని చెప్పేసి అన్నారు. పందుల యొక్క పెంపకం యజమానులకి అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా చాలా వరకు పందులు పట్టుకుపోయామని చెప్పి చెప్పారు. ఏమాత్రం పందులు వీధుల్లో సంచరిస్తున్నా సరే వాటిని గ్రామం నుంచి తరలించే ఏర్పాట్లు చేయమని చెప్పేసి పై అధికారుల నుంచి కూడా మాకు ఆదేశాలు వస్తున్నాయి. కాబట్టి పశువులు మరి ముఖ్యంగా అందరినీ కూడా సాయంత్రం మాటలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్ల మీద ఎవరైనా ఉన్నా పొడి చేయడం అది కూడా జరుగుతుంది. కాబట్టి పశువుల యజమానులు మట్టుకు ఫైన్లే కదా, ఎంతో కొంత నామినల్ ఫైన్లే కదా, 500 కాబట్టి కట్టేసి మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటాం మట్టుకు లేకుండా చేయవలసిందిగా ఇది వాటిని మీరు దగ్గర భద్రపరచుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో పంచాయతీ చెల్లించాల్సిన ఇంటి పనులు బకాయిలు చాలా ఉండిపోయినాయి. వీటిని మా బిల్ కలెక్టర్ని మళ్ళీ ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. ఇంటి పనులు కుళాయి పనులు మాకు మీ ఇంటికి వచ్చే పంచాయతీ బిల్ కలెక్టర్కి చెల్లించి పంచాయతీ ఆర్థిక పరిపుష్టికి మీరు తోడ్పడతారని చెప్పేసి మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం. ఇందుకు విషయం అందరూ గ్రామస్తులు సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం.